సార్ ఓంకారానికి నగర సంకీర్తనకి భయంకి తప్పకుండా పోయేవాడిని. వచ్చిన తర్వాత ఓంకారానికి 5 రోజులు పోయినాం సార్. మేము ఇంక వారమే ఉండేది. 3 రోజులు ఓంకారానికి పోలే. అప్పుడు గుండెల్లో నొప్పి వచ్చేసింది. ఓ మన శ్వాస పీల్వాలి కదా, గుండెల్లో నొప్పి వల్ల ఓంకారానికి రాలే. సరే తర్వాత అయిపోయింది. 2-3 రోజులు దాలిన తర్వాత లైన్లో కూర్చొని ఉంటే స్వామి ఇంటర్వ్యూ రూమ్లో పిలిచాడు. పిలిచి, ఏం 3 రోజులు ఓంకారానికి రాలేదే అన్నారు నన్ను. అప్పుడు, స్వామి ఈ గుండెల్లో నొప్పి వల్ల ఓం అని పీల్చలేకపోయాను స్వామి, గుండెల్లో నొప్పిగా ఉంది స్వామి, అందుకని రాలేదు స్వామి అని అన్నాను. అప్పుడు విభూది సృష్టించి నోట్లో అంతేసి చొక్కా బన్నీ రెండే స్వామి ఎత్తి పూజేశాడు, హృదయానికి పూజేశాడు ఆ విభూది. ఎప్పుడైతే పూజేశాడు అప్పుడు నేను ఒకటి అడిగినాను స్వామిని, అది ప్రజలు వేపినాడు కదా నాకేం తెలుసు దట్టు మాట్లాడేది, స్వామి మందిరంలో లైట్లు ఉండవు, నువ్వు అక్కడ ఉండవు, మీరు అక్కడ ఉండరు కాబట్టి నేను ఓంకారానికి రాంది 3 రోజులు నీకు ఎట్ట తెలిసింది స్వామి అని అడిగినాను. ఇట్ట చేయి చూపించి ఎవరే పిచ్చోడా, ఒక్క మందిరం ఏమిట్రా, ప్రపంచంలో జరిగేదంత నిమిత్తం మాత్రంగా తెలుసురా నాకు అన్నాడు. అంతే కళ్ళ నీళ్ళు చూడ చూడ చూడొచ్చి స్వామి శ్రీమన్నారాయణమూర్తి స్వామి అని దవిరి కాళ్ళు దవిరి పట్టేసుకున్నా. ఒక ఇంటర్వ్యూలో చేపట్టు ఉన్నా, చేపట్టు మీద చేపెట్టాడు స్వామి, ఇడేమన్నా తోసేస్తానేమో పెద్దపోడు అట్లా అని అయిపోయి మన పో వెళ్ళిరాపు అన్నాడు. నమస్కారం చేసుకొని చక్కగా వచ్చేసాను సార్. అది ఒక ఇంటర్వ్యూ, 13వ సంవత్సరం ఇంటర్వ్యూ అది. చక్కగా వచ్చేసాను సార్. ఇక్కడ ఎప్పుడైతే విభూది పూజేశాడు, ఇక్కడ ఒక టేబు రికార్డుని పెట్టినట్టు అమిర్చినట్టు అమిర్చేశాడు సార్. ఇక నేను చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు జపమాలు తీసుకొని చేస్తుంటే మనసు కొంచెం అట్టట్టు పానీకుండా బలవంతంగా నిలబెట్టి చేసేవాడిని. ఇప్పుడు ఇది ఈ మనసు వింటుందే కానీ బలవంతంగా వినాల్సిన అవసరం లేదు. వింటుంది ఈ మనసు, ఏమైనా అట్టెట్టు పోవటం లేదు. అవితో మాట్లాడాలన్నా కూడా ఈ స్వామి నామే వింటా ఉండను నేను, వినొస్తూ ఉంది. ఒక టేబుల్ రికార్డు పెట్టేసి ఉన్నాం అనుకో, మనం ఏదైనా ఇంట్లో మాట్లాడుకుంటే దానిపాటికి అది ఏదో చెప్తూ ఉంటుంది కదా, అట్నే ఈ హృదయంలో ఆ స్వామి నామం అనేది పలకతానే ఉంది.